వివిధ జిల్లాల్లో వాలంటీర్ల నిరసన, పాడేరులో 2000 మందితో భారీ ర్యాలీ, 3 నెలల పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏపీపీఎస్సీ చైర్పర్సన్గా అనురాధ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్గా విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏఆర్ అనురాధను ప్రభుత్వం నియమించనున్న సమాచారం. ఈ మేరకు ఫైల్ను సిద్ధం చేసి ముఖ్యమంత్రి కార్యాలయం పంపించినట్టు తెలిసింది. గత 3 నెలలుగా ఏపీపీఎస్సీ చైర్మన్ పదవికి ఖాళీగా ఉండటంతో పలు నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు నిలిచిపోయినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నోయిడాలోను కాదంబరి